చెప్పు నాన్న, ఎలా ఉంది భాగ్యనగరం? ఎదుటివాడి బలం స్వార్థమైతే నీ బలం నిస్వార్థం అవ్వాలి. బలవంతంగా మా ఇళ్ళని ఖాళీ చేయిస్తున్నారు సార్. దీని వెనక ఎవరున్నారు తెలుసా? ఇది వీళ్ళ స్థలం, వీళ్ళ స్థలం, వీళ్ళ స్థలం. నువ్వు ఈ సమాజంలో రాముళ్ళ బతకాలనుకుంటావు, కానీ నీ చుట్టూ ఒకరు కాదు, లక్ష లక్ష మంది రావణాలు ఉన్నారు. అరే చుప్ సాలే చుప్. ఎవడు జానకిరా? నాన్న చెప్పింది చెయ్యి, లేదంటే పెద్దలాగి రాదు, ఆడి మసైపోతాడు. పోలీసు అంటే మీరే తప్పు చేస్తే ఎలా సార్? మెల్లగా సత్తి సార్, గవర్నమెంట్ వాడే మన మర్యాద చూపిద్దాం. మీరెందుకున్నారు పోలీస్ స్టేషన్లో? బాధ్యతగా ఉన్నందుకు నన్ను అక్కడ ఉంచారు. కానీ ఒక్కసారి కలిసి నేను చెప్పేది విని చైత్ర. ఇంకా మనం కలిసి ఉండడం కష్టం రా. అన్నట్టు నా చుట్టూ లక్షల మంది రావణాసురులు ఉండొచ్చు, కానీ నేను మాత్రం న్యాయం ధర్మం కోసం జానకి లాగా అగ్ని ప్రవేశాలు చేస్తూనే ఉంటాను.